కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో పూర్వ విద్యార్థులు బహుళ ప్రయోజన భవనానికి భూమి పూజ నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కమిటీగా ఏర్పడి 35 కోట్ల రూపాయలతో భవన నిర్మాణానికి పూనుకున్నారు. అయితే క్రీడా మైదానంలో భవనాన్ని నిర్మిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా మైదానంలో భవనం నిర్మించడాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువురికి సర్ది చెప్పారు. ప్రభుత్వం అనుమతితోనే ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే భవనం నిర్మిస్తున్నామని, ఎవరికీ ఇబ్బంది ఉండదని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఇంటికి పడుతున్నాను. నేను డాక్టర్ సదాశివారెడ్డిని 1961లో ఇక్కడ చదివినాను. మొదలుపెట్టి ఆ దేశానికి 69లో వెళ్ళిపోయినాను. మా ఉద్దేశం ఏమంటే, దాదాపు 15 ఏళ్ళు ఉందిలే, అంటే 2007లో గోల్డెన్ జూబ్లీ జరిగినప్పటి నుంచి బిల్డింగ్ కట్టాలని ప్లాన్స్ ఉండినాయి. ఈ రోజుకు నెరవేరుతూ ఉంది. అది ఇప్పుడు దాదాపు 35 కోట్లు జమ చేసి 3 ఫ్లోర్స్ కట్టేసి, ఒక ఫ్లోర్ స్పోర్ట్స్కు మెయిన్గా, 2వ ఫ్లోరు ఆడిటోరియము, 3వ ఫ్లోరు లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, ఈ 3 ఉంటాయి. ఫౌండేషన్ మాత్రము దాదాపు 8 ఫ్లోర్స్ వేసేసింటే ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా ఎక్కువ కట్టాలనుకున్నా కట్టవచ్చు. తర్వాత ఇది ఊరికే వదిలిపెట్టడం లేదు. ఒక 5 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేసి దానికి మెయింటెనెన్స్. మనకు ఏమంటే, గవర్నమెంట్లో చాలా వరకు కట్టిన తర్వాత మెయింటెనెన్స్ సరిగా ఉండదు. మేము అది కాకుండా మెయింటెనెన్స్ ఉండేది ఒక 5 క్రోర్స్ పెట్టేసి దాంతో మెయింటైన్ చేస్తూ ఉంటాము. దీంట్లో గవర్నమెంట్ను కాదని మేము ఏది కట్టడం లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే మేము అవన్నీ చేసింది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ మన కాలేజ్కి ఇంకా లేవు. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ మాత్రమే ఉంది. సో ఈ కార్యక్రమంలో, ఈ మల్టీపర్పస్ బిల్డింగ్లో కొన్ని స్పోర్ట్స్ ఆడుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తారు. కొన్ని ఫ్లోర్స్ వాటికే డెడికేట్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా కొన్ని హాల్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ ఏం ఆందోళన ఏం లేదు కదా, అందరినీ కన్విన్స్ చేసినాము. వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఎక్కించినారు మైండ్లో, వాళ్ళకి పిలిచి మనము అంతే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసినాము. అందరూ వెళ్ళిపోయినారు కదా, ఆందోళన చేయలేదు, ఏం చేయలేదు. చూడమ్మా, ఇంత అపోజిషన్ కన్నా ఉండింటే ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, 400 మంది ఫ్యాకల్టీ ఉన్నారు, మళ్ళీ ఎంతమంది వచ్చారు ఇక్కడికి. ఎవరెవరు అభివృద్ధి జరుగుతుంటే కొంచెం ఆటంకం చేయడానికి కొందరు ట్రై చేస్తారు, మరి మనం ఏం చేయలేము. మరి ఇది ఎందుకంటే మేమా, మన వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్. ఈరోజు స్టూడెంటు నెక్స్ట్ ఓల్డ్ స్టూడెంట్ అయిపోతాడు. నేను కూడా ఇక్కడ 1979లో చదివాను MBBS, ఇప్పుడు ఓల్డ్ స్టూడెంటు కాబట్టి అట్లా అనుమానాలు పెట్టుకో.